దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ దిగుమతి చేసుకుంటున్న ఔషధాలు, వివిధ వైద్య పరికరాలపై పన్నులు రద్దు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ రాసిన ఆమె దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు కోవిడ్ ఔషధాలు, ఆక్సిజన్ సరఫరాను పెంచాలని కోరారు. దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో సంస్థలు, ఏజెన్సీలు వ్యక్తిగతంగా ఎంతో మంది ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు, క్రయోజెనిక్ స్టోరేజ్ ట్యాంకులను విరాళంగా అందిస్తున్నాయి. ప్రైవేటు సాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా అలాంటి వస్తువులపై జీఎస్టీతో పాటు కస్టమ్స్ సుంకం మినహాయించాలని బెంగాల్ సీఎం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఎంతో మంది దాతలు రాష్ట ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారన్న ఆమె, జీఎస్టీ, కస్టమ్స్ సుంకంతో పాటు ఇతర పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.